రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. అయితే రాజీనామా ఎందుకు చేశారు అనే దానిపై ఇంకా కారణాలు తెలియలేదు. పేదల సభలో ఒక్క సీటు ఖాళీ అయ్యిందనే రాజ్యసభ నుంచి బులెటిన్ రిలీజ్ అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. మొన్నటిదాకా మోపిదేవి, అలాగే బీదం అస్తం రావు, ఇవాళేమో ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, ముఖ్యంగా వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. అట్లాగే ఆర్ కృష్ణకి సంబంధించిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదం కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకు ఆర్ కృష్ణయ్య పార్టీ మారుతున్నాడు అనేది పరిశీలన చేస్తే, గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఈ ఓటమి తర్వాత పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. ఇటీవల పలువురు కీలక నేతలు కూడా పార్టీని వీడడం జరిగింది. అట్లాగే మరికొంతమంది అదే దారిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ దీనికి సంబంధించి ఆ పార్టీ ముఖ్య నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమంకి సంబంధించిన బీసీ నేత గుర్తింపు పొందిన ఆర్ కృష్ణయ్య పార్టీ వీడడం జరిగింది. అట్లాగే తన పార్టీకి గుడ్ బై చెప్పడం కూడా జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఆర్ కృష్ణకి సంబంధించిన పరిశీలిస్తే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, తర్వాత అధికారం ఎక్కడుంటే అక్కడ తన బీసీ నినాదంతోనే పార్టీలు మారడం జరుగుతుంది. అట్లాగే టీడీపీ నుంచి వైసీపీకి రావడం జరిగింది. వైసీపీలో కూడా ఎంపీగా తన బీసీ నినాదంతోనే టికెట్ రావడం జరిగింది. అట్లా మొత్తానికి ఇప్పుడు మళ్ళీ తన పార్టీ మారదే దానికి ఈ పన్నాగాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికైతే ఒక బీసీ నినాదం దేశవ్యాప్తంగా భారీగా వినిపిస్తున్న నేపథ్యంలో బీసీ నాయకుడుగా తన గుర్తింపు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇతర పార్టీల వైపు వెళ్లే వైపే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.